క్రీస్తు సార్వత్రిక సంఘ ఐక్యతకు అభివృద్ధికి ప్రధాన అవరోధంగా నిలిచిన సిద్ధాంత అయోమయాన్ని తొలగించే ప్రయత్నం చేయని సాధారణ సందేశాల వలన కాలక్షేపమే తప్ప ఇతర ప్రయోజనమేముంది? ఆ లోపాన్ని సవరించి అత్యవసరమైన ప్రయోజనకరమైన సందేశాలనివ్వడానికి ఈ కడవరి తరంలో పరిశుద్ధాత్మదేవుడు పూనుకున్నాడు. అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారి ద్వారా పరిశుద్ధాత్మదేవుడు పలికించిన ప్రవచనాత్మక సందేశాన్ని మీరిప్పుడు వినబోతున్నారు. మొదటి కొరింథి పత్రిక 15వ అధ్యాయం 50, 51, 52 వచనాలు చదువుతున్నాను. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ప్రభునందు ప్రిలారా, క్రీస్తు 2వ రాకడ సమయం లేక సంఘము ఈ భూలోకము నుండి పరమునకు ఎత్తబడే సమయం ఎప్పుడు అన్న అంశమును గూర్చి చిత్త చివరి అధికారిక సమాధానం ఈ రాత్రివేళ ఇవ్వాలని ప్రభు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నారు. ప్రియరా, ఈనాడు క్రీస్తు 2వ రాకడను గూర్చి సాతానుడు ప్రపంచవ్యాప్తంగా ఒక అత్యంత ప్రమాదకరమైన అబద్ధ బోధను సంఘాలలో వ్యాప్తి చేస్తూ ఉన్నాడు. అత్యంత హానికరమైన, ప్రమాదకరమైన అసత్య బోధ, అత్యంత ప్రఖ్యాతిగాంచిన అసత్య బోధ, ద మోస్ట్ పాపులర్ రాంగ్ టీచింగ్ 2వ రాకడను గూర్చి ఈ లోకంలో చలామణి అవుతోంది. కోట్లాది ఆత్మల క్షేమమును ప్రమాదంలో పడేస్తున్న దుర్బోధ యేసు రాకడ గూర్చి చలామణి అవుతుంది. యేసుక్రీస్తు రాకడను గూర్చి అసలైన సత్యం ప్రభు నాకు బయలుపరిచాడు, మీతో పంచుకుంటాను. యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తారు, ఆయన రాకడకు ముందు ఏం జరగాలి, ఎలా ఆయన రాకడను మనం గుర్తుపట్టగలం అనే విషయాన్ని గూర్చి బైబిల్ అంతటిలో అస్పష్టమైన సమాధానములు అనేక చోట్ల ఉన్నాయి, గాని స్పష్టమైన సమాధానాలు 2 చోట్ల ఉన్నాయి. అందులో మొదటిది ఇప్పుడు మనం చదివిన లేఖన భాగం. ఈ మొదటి కొరింథి పత్రిక 15వ అధ్యాయంలో సంఘము ఎత్తబడే సమయమును గూర్చి మాట్లాడుతున్నాడు. సంఘము అనగా మరణించిన భక్తులు, పునరుద్ధానులై బ్రతికి ఉన్న భక్తులు, మార్పు చెందిన మహిమ శరీరాలు ధరించిన వారై వాళ్ళు వీళ్ళు కలిసి మేఘాల మీద పరలోకానికి ఎత్తబడే ఆ సంఘటనను గూర్చి మొదటి కొరింథి 15వ అధ్యాయం ప్రస్తావించి చర్చిస్తూ ఉంది. యేసు ప్రభు వారు చెప్పారు, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేను మరలా వచ్చి నేనుండు చోట మీరు ఉండులాగున మిమ్మను తీసుకొని పోయేదను. యోహాను 14వ అధ్యాయంలో ప్రభు చెప్పిన అద్భుతమైన వాగ్దానం అది. దానికోసం 2000 ఏండ్లుగా సంఘం కనిపెడుతోంది. నా ప్రభు వచ్చేస్తాడు, ఆయన వచ్చి నన్ను భూమి మీద నుండి
ఆ మహిమ రాజ్యానికి తీసుకెళ్లిపోతాడని ఆశతో ఉత్కంఠతో ఎదురు చూస్తోంది సంఘ కన్యక. 2000 సంవత్సరాలు అయిపోయింది, యేసు ఇంకా రాలేదు, మనం ఇంకా కనిపెడుతూనే ఉన్నాం. ఇంతకు యేసు ప్రభు వస్తాడా రాడా? వస్తే ఎప్పుడు వస్తాడు? ఖచ్చితమైన సమయం ఏమన్నా దాదాపు మనకు తెలుసా? అటు ఇటుగా ఉజ్జాయింపుగా ఆ దినము ఆ గడియ తెలియకపోవచ్చు, కాస్త అటు ఇటుగానన్నా తెలుస్తుందా? యేసు రెండవసారి సంఘము కొరకు వచ్చే ఆ రెండవ రాకడ సంఘం ఎత్తబడే దివ్య సంఘటన జరిగే టైం ఫిక్సేషన్ రెండు చోట్ల ఉంది బైబిల్లో. మొదటిది మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చదువుతాను, ఇప్పుడు చూడండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. మనం ఎప్పుడు మార్పు పొందుదుము? కడబూర మ్రోగగానే. ఇప్పుడు కడబూర అంటే అర్థం ఏమిటి అంటే చిట్ట చివరి బూర అని అర్థం. హిందీ బైబిల్లో చూస్తే ఆఖరి తురాయ్ అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో చూడండి, వెన్ ద లాస్ట్ ట్రంపెట్ షల్ సౌండ్. ఇప్పుడు ఏదైనా ఒక సంఘటనను ఇది ఆఖరిది అంటున్నామంటే అర్థం ఏంటి? ఆఖరిది అంటున్నామంటే అక్కడ రెండు భావములు ఇమిడి ఉన్నవి. మొదటి సంగతి ఏంటంటే ఇది ఆఖరిది అంటే దీనికంటే ముందు చాలా బూరలు మ్రోగి ఉన్నాయని అర్థం. దీనికంటే ముందు ఒక్కటి కూడా మ్రోగలేదు అనుకో, అప్పుడు ఇది ఆఖరిది అవ్వదు కదా. ఇది ఆఖరిది అన్నాడు అంటే దీనికంటే ముందు ఏమైనా వరుస పెట్టి కొన్ని బూరలు అవి ఎన్నో, 1వ, 10వ, 100వ, 1000వ, 4వ తెలీదు, ఎన్నైనా కానివ్వండి, ఎన్నో కొన్ని వరుసగా ఊదబడ్డాయి, వరుసగా బూరలు మ్రోగాయి. ఇది అవన్నీ అయ్యాక ఆఖరణ మ్రోగుతోంది. రెండవ విషయం, ఇది ఆఖరి బూర అన్నాడు అంటే దానికి అర్థం ఏంటి? దీని తరువాత ఇంకా ఒక్క బూర కూడా ఊదడానికి వీలు లేదు. ఆఖరి బూర అంటే దాని తర్వాత ఇంకా 4 బూరలు ఉంటాయా? ఇంకా ఒకటి ఉన్నా సరే ఇక అది ఆఖరి బూర అవ్వదు. సంఘము ఎత్తబడేటప్పుడు ఏదో ఒక బూర మ్రోగుతుంది, ఆ బూర పేరు ఆఖరి బూర. అంటే సంఘం ఎత్తబడేటప్పుడు ఒక బూరం మ్రోగుతుంది, దానికంటే ముందు చాలా బూరలు మ్రోగి ఉంటాయి. సంఘం ఎత్తబడినప్పుడు ఏ బూరైతే మ్రోగుతుందో అదయ్యాక ఇక ఒక్కటి కూడా మ్రోగదు అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒకటి మ్రోగే అవకాశం ఉందంటారా లేదంటారా? ఉదాహరణ ఏమండి, అర్జెంటుగా నేను అర్ధరాత్రి కల్లా కాకినాడ వెళ్ళిపోవాలి, ఉదయం కల్లా నేను లాస్ట్ బస్కి వెళ్ళిపోతాను అన్నాడు అనుకోండి ఎండి రాజు గారు. నేనంటాను, అలాగే తమ్ముడు లాస్ట్ బస్కి వెళ్తావు, వెళ్ళు నాయన, నాకు పని ఉందిలే, నేను ఆ తర్వాత బస్కి వస్తాను అన్నాను అనుకోండి. అప్పుడు ఏమనుకుంటారు రాజు గారు? పాపం ఓఫీర్ గారికి ఈ పరిశోధన ఎక్కువైపోయి మెంటల్ వచ్చేసిందండి, లాస్ట్ బస్ అయ్యాక బస్ ఏమిటి? లాస్ట్ బస్ అయిన తర్వాత బస్సు ఉండదు, ఉంటే దీని పేరు లాస్ట్ బస్ అవ్వదు. లాస్ట్ బస్ అయ్యాక ఒక బస్ ఎలా ఉండదు, ఆఖరి బూర అయ్యాక ఇంకో బూర ఉండదు, ఉంటుందా? ఉండదు. ఇంకా ఒక బూరైనా ఉంటే దీని పేరు ఆఖరి బూర అనటానికి వీలుందా? వీల్లేదు. యేసు ప్రభు యొక్క రెండవ రాకడకు సంబంధించి
వరుసగా బూరలు మ్రోగుచున్న సంఘటన ప్రకటన గ్రంథములోనే మనకు కనబడుతుంది. కడబూర అనే మాట ఎప్పుడైతే వాడబడిందో రెండు సంగతులు చెప్పారు. అంతకంటే ముందు చాలా బూరలు మ్రోగడానికి అవకాశం ఉంది, కానీ ఆ తర్వాత ఒక్కటి కూడా మ్రోగడానికి అవకాశం లేదు. అలాగైతే వరుస పెట్టి కొన్ని బూరలు ఊదిన సందర్భం, అది కూడా క్రీస్తు రాకడకు సంబంధించి. ఎక్కడ రాయబడింది బైబిల్లో అంటే ప్రకటన గ్రంథములో మనకు ఏడు బూరలు కనబడుతున్నాయి. ఆ ఏడు బూరలలో ఉన్నయే ఏడు బూరలు గనుక ఆఖరి దానిని ఏడవ బూరను నేను ఆఖరి బూర అంటాను. భాషాపరంగా అది కరెక్టే కదా. ఇప్పుడు అదే కడబూర ఇది అవునో కాదో తర్వాత చూద్దాం, అప్పుడే కంగారు పడకండి. ఒక మన ఊరు నుంచి రాజమండ్రికి ఏడు బస్సులు ఉన్నాయండి, అందులో ఏడవ దాని లాస్ట్ బస్ అనొచ్చు కదా. ఇప్పుడు ఈ ఏడు బూరలలో ఆఖరి బూర అంటే సత్యమే కదా. ఇంతకు ఆ ఏడవ బూర ఈ కడబూర ఒకటేనా కాదా? ఒకటి అవ్వచ్చు కాకపోవచ్చు, అవునో కాదో చూద్దాం, లేఖనాలు పరిశోధిద్దాం. ప్రకటన ఏడవ బూర ఊదినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. 18, జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను, మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమునిచ్చుటకును. కొద్దివారేమి గొప్పవారేమి, భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. ప్రియారా, ప్రకటన గ్రంథములోని ఏడు బూరలలో ప్రతి బూరకు సంబంధించిన సంఘటనలు భూమి మీద జరుగుతున్నాయి. ఉదాహరణకు మొదటి బూర ఊదగానే ఏం జరిగిందో తెలుసా? రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్ని పుట్టి భూమి మీద పడవేయబడ్డాయి. రెండవ బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది అంతరిక్షం నుండి వచ్చి సముద్రంలో పడింది. మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటీ వలె మండుచున్న ఒక గొప్ప నక్షత్రం ఆకాశం నుండి వాలిపడి నదుల మూడవ భాగం మీద నీటి బుగ్గల మీద పడింది. రెండవ దూత బూర ఊదినప్పుడు పెద్ద కొండ వంటి మండుచున్న భగభగ మండుచున్న ఒక ఆకారం సముద్రంలో పడ్డందుకు సముద్రములోని జంతువులన్నీ మూడవ భాగం చచ్చిపోయాయి. సముద్రమంతా రక్తంలాగా ఎర్రబారిపోయింది. మూడవ బూర ఊదినప్పుడు పడిన నక్షత్రం పేరు మాచిపత్రి, విషపు చేదు కలిగినటువంటి మాచిపత్రి నక్షత్రం. ఆ నీళ్లలో మూడవ భాగం విషమైపోయింది. నాలుగవ దూత బూర ఊదినప్పుడు ప్రకటన 8వ అధ్యాయం నుండి చదువుతున్నాయి ఈ విషయాలన్నీ. 8:12 చెబుతాడు, నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రాలు మూడో భాగం కొట్టబడ్డాయి. 5వ బూర ఊదినప్పుడు మిడతలు అనబడినటువంటి ప్రాణులు అవి నిజానికి పేరుకు మిడతలు కానీ నిజానికి మిడతలు కాదు. ఒకటి యుద్ధానికి సిద్ధపరచబడ్డ గుర్రాలను తెస్తుందంట. దానికి మనిషి ముఖాలు లాంటి ముఖాలు ఉన్నాయి, ఇలాగే కళ్ళు ముక్కు మూతి పెదాలు మనిషి, మిగతా భాగం అంతా గుర్రం.
దాని వెంట్రుకలేమో స్త్రీల తల వెంట్రుకల్లాగా చక్కటి కురులు, దాని తోక పాములాగుండు, పాము పడగ దానికి కాటేస్తుంది. అలాంటి వింత జీవులు వచ్చాయి. ఎప్పుడు? ఐదవ దూత బూర ఊదినప్పుడు. ఆరవ దూత బూర ఊదినప్పుడు అకస్మాత్తుగా ఎక్కడి నుండో 20 కోట్ల గుర్రాలు ప్రత్యక్షమైనవి. ఆ గుర్రాల మీద ఆశ్వికులు కూర్చొని ఉన్నారు, రౌతులు కూర్చొని ఉన్నారు. ఆ రౌతులు ఏం చేయరు, ఈ గుర్రాలే నోరు తెరిస్తే అగ్ని, ధూమం, గంధకం ఈ మూడు దెబ్బలు మనుషులు కొట్టి ప్రపంచ జనాభాలో మూడో భాగం చచ్చిపోతారు ఒకే గంట. అంతకుముందు మిడతలన్నం చూసారా, అవి భూమి మీద 5 నెలలు ఉంటాయి, 5 నెలలు. కానీ ఈ గుర్రాలు ఆరవ బూర ఊదినప్పుడు అవి ఒక గంట సేపే ఉంటాయి భూమి మీద అంతే. ఆ గంటలోనే ప్రపంచ జనాభాలో మూడో భాగాన్ని చంపేసి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చో అలాగే మాయమైపోతాయి. అంటే ఒకవేళ 1000 కోట్ల జనాభా ఉందనుకోండి, 1000 కోట్ల జనాభా ఉంటే 333 కోట్లు ఒకే గంటలో చచ్చిపోతారు. హైదరాబాద్లో ఇప్పుడు 50 లక్షల జనాభా, అంటే దాదాపు 16 లక్షల మంది, 16-17 లక్షల మంది ఒక గంటలో చచ్చిపోతారు. 17-20 లక్షల శవాలు హైదరాబాద్లో ఉంటే ఎవరు పాతి పెట్టాలి, ఎక్కడ పాతి పెట్టాలి? ఇది ఆరవ బూర సంఘటన. బూరలు ఊదబడుచున్నదేమో పరలోకంలో, ఫలితంగా సంగతులు జరుగుతున్నాయేమో భూలోకంలో. 7 బూరలు దేవుని ఎదుట నిలుచు దూతలు ఊదుతున్నారు. దేవుని ఎదుట నిలిచే 7 దూతలకు బూరలు ఇవ్వబడను. వాళ్ళు ఒకటి తర్వాత ఒకరు ఊదడం మొదలు పెట్టారు. ఇక్కడేమో ఒక తర్వాత ఒకటి, ఒకటయ్యాక ఒకటి ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయి. 6 బూరల సంగతులు చెప్పుకున్నాం. ఇప్పుడు మిగిలిపోయిన వాడు ఒకడు, 7వ దూత. ఆ 7వ దూత ఊదినప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది? రక్తముతో మిళితమైన వడగండ్లు పడలేదు, నీళ్లను విషపూరితం చేసే మాచిపత్రి లాంటిదేమి రాలేదు, మిడతలు గుర్రాలు అసలే రాలేదు. మరి ఏం జరిగింది? ఆ 7వ దూత బూర ఊదినప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. అందులో ప్రధానమైనది ఏమిటంటే, మృతులు తీర్పు పొందుటకు సమయము వచ్చెను. 7వ దూత బూర ఊదినప్పుడు మృతులు తీర్పు పొందుటకు సమయం వచ్చెను. మృతులంటే ఎవరు వాళ్ళు? భక్తులా, భక్తిహీనులా, విశ్వాసులా, అవిశ్వాసులా, పాపులా, పరిశుద్ధులా, రక్షణ పొందిన వారా, రక్షణ పొందని వాళ్ళ, ఎవరు వాళ్ళు? ఏ మృతులు? మృతులంతా ఒక్కటి కాదుగా, మృతుల్లో 2 వర్గాలు ఉన్నాయి. రక్షణ పొంది చచ్చిపోయిన వాళ్ళు, రక్షణ పొందకుండా చనిపోయిన వాళ్ళు. మరి ఇందులో ఎవరు సంగతి చెబుతున్నాడు? అక్కడే చెప్పాడు. ప్రకటన 11:18, జనములు కోపగించినందున నీ కోపం వచ్చెను, మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు, ప్రవక్తలకును, పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమునిచ్చుటకును సమయము వచ్చెను. అనగా మృతుల పునరుద్ధానము ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. మృతులైన ప్రవక్తలు, మృతులైన దైవదాసులు,
మృతులైనటువంటి దేవ భక్తులు వాళ్ళకి ఎప్పుడు ఫలం ఇవ్వడం జరుగుతుందో తెలుసా? చెప్పగలరా నాకు? ఇప్పుడు చనిపోయిన భక్తులందరూ ఎక్కడ ఉన్నారంటే ఆత్మలేమో పరదేశంలో ఉన్నాయి. బహుమానాలు ఎప్పుడు ఇస్తాడు? వారు తిరిగి మహిమ శరీరధారులై పునరుద్ధానము చెందినప్పుడు, పునరుద్ధానము చెందినప్పుడు ఆయన వారికి బహుమానం ఇస్తాడు. భక్తులకు బహుమానములు ఇచ్చు సమయము యేసు రెండవ రాకడ సమయమే. ప్రకటన 22:12, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఇదిగో జీతం పట్టుకొని నేను త్వరగా వచ్చుచున్నాను. గనక ఇప్పుడు నాకు చెప్పండి, భక్తులకు జీతాలు బహుమానాలు ఎప్పుడు ఇస్తాడు ప్రభు? నాకు సమాధానం మీరు చెప్పాలి. భక్తులకు, పరిశుద్ధులకు, ప్రవక్తలకు, దైవదాసులకు దేవుడు బహుమానం ఎప్పుడు ఇస్తాడు? రెండవ రాకడ సమయంలో. ఇప్పుడు భక్తులకు బహుమానం ఇవ్వడానికి సమయం వచ్చింది అన్నాడు. ఎప్పుడు వచ్చింది? అసలు భక్తులకు బహుమానం ఇచ్చే సమయం అన్నా? భక్తులు సమాధులలో నుండి లేచే సమయం అన్నా ఒకటే. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను ఆకాశము నుండి, పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. 1 కొరింథీ పత్రిక 15:23, ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు క్రీస్తు ఆగమనమునందు ఆయన వారు బ్రతికించబడుదు. సమాధిలో నుండి ఎప్పుడు లేస్తారు విశ్వాసులు? క్రీస్తు వచ్చినప్పుడు. క్రీస్తు వచ్చినప్పుడు వీళ్ళు బ్రతికించబడ్డమే కాదు, ఇంకో కార్యం కూడా జరుగుతుంది. ఏమిటా కార్యం? వాని క్రియ చొప్పున నేను వారికి జీతం ఇస్తాను. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి భక్తులను బ్రతికించి వాళ్ళకి జీతాలు ఇచ్చే సమయం ఎప్పుడొచ్చింది? 7వ దూత బూర ఊదినప్పుడు. 7వ దూత బూర ఊదినప్పుడు భక్తులకు బహుమానాలు ఇచ్చుట, అనగా భక్తులు పునరుద్ధానం చెందుట. 7వ బూర పునరుద్ధానపు బూర. దేవుని బిడలారా, ఇంకొక విషయం చెబుతాను. చనిపోయిన పరిశుద్ధులు పునరుద్ధానము ద్వారా లేపబడుట అని చెప్పిన, సంఘము ఎత్తబడుట అని చెప్పిన, ఆ రెండు ఒక సంఘటనే. భక్తుల పునరుద్ధానమైన, సంఘము ఎత్తబడుట అన్న ఒక సంఘటనే. ఎలా తెలుసు మనకు? ఎలా తెలుసు? 1 తెస్సలోనిక 4వ అధ్యాయంలో బహుతేటగా ఇలాగు రాయబడి ఉంది. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 16, ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. చూస్తున్నారా బైబిల్స్? క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. మనమందరమును మేఘాల మీద ఎప్పుడు కొనిపోబడుదుము? చెప్పాలి. ఎప్పుడు కొనిపోబడుదుము? క్రీస్తు నందున్న మృతులు ఎప్పుడు లేచెదరో అప్పుడే మనము ఆకాశ మండలానికి కొనిపోబడతాం. వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు లేవటం,
బ్రతుకున్న వాళ్ళు కూడా వాళ్ళతో పాటు కలిసి పరలోకానికి వెళ్ళిపోరు. ఇదంతా ఒక సంఘటనే, ఒక దినమే, ఒక గడియలో కనురెప్ప పాటలో జరుగుతుంది. భక్తులు చచ్చిపోయిన వాళ్ళు లేవటం, బ్రతుకున్న వాళ్ళు మార్చబడిపోవడం, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? కడబూర మ్రోగినప్పుడు. ఒకవేళ ప్రకటన గ్రంథంలోని ఆ ఏడవ బూర మొదటి కొరింథులో పౌలు చెప్పిన కడబూర అనుకోండి, ఒకవేళ అలాగైతే ఆఖరి బూరకు మనం ఎత్తబడటం సత్యమైతే, మరి మొదటి బూర మ్రోగినప్పుడు మనం ఎక్కడుండాలి? సంఘం భూమి మీద ఉండాలా, అంతకుముందు వెళ్ళిపోవాలా? లాస్ట్ బస్సులో నేను వెళ్తానన్నవాడు మరి ఫస్ట్ బస్సు టైంలో ఉండొద్దు ఊళ్ళో? ఉంటాడా ఉండడా? ఆఖరి బూరకు ఒకవేళ మనం ఎత్తబడటం నిజమైతే మొదటి బూరం రోగినప్పుడు మనం ఇక్కడే ఉండాలి, రెండవ బూరం రోగినప్పుడు ఇక్కడే ఉండాలి, మూడవ బూరం రోగినప్పుడు ఇక్కడే ఉండాలి, నాలుగవ బూరం రోగినప్పుడు ఇక్కడే ఉండాలి. ఒకవేళ ఆ ఏడవ బూరే కడబూరైతే, ఒకవేళ ఆ ఏడవ బూరే రాకడ బూరైతే, ఎత్తబడే బూరైతే, ఒకవేళ ఏడవ బూరే పునరుద్ధరణ బూరైతే, ఐదవ బూరం రోగినప్పుడు మనం ఇక్కడే ఉండాలి, ఆరవ బూరం రోగినప్పుడు మనం ఇక్కడే ఉండాలి, ఏడవ బూరం రోగినప్పుడు వెళ్ళిపోవాలి. ఒకవేళ ఇది సత్యమైతే దీనికి అర్థం ఏంటో తెలుసా? మనము ఏడవ బూర మ్రోగినప్పుడు పరలోకానికి వెళ్ళిపోతాం అనేది సత్యమైతే, మొదటి ఆరు బూరల కాలములో ఇక్కడే ఉంటామని అర్థం. మొదటి ఆరు బూరల కాలంలో ఇక్కడ ఉంటాం అంటే అర్థం ఏంటంటే అదే మహాశ్రమల కాలం. బాగా వినండి, అదే మహాశ్రమల కాలం. ఈ ఆరు బూరలు ఏడు బూరలు ఎప్పుడు మ్రోగుతుంటాయి? ఏమండి ఎప్పుడు మ్రోగుతుంటాయి? అబద్ధ క్రీస్తు ప్రపంచమును పరిపాలించుచున్న సమయములోనే మ్రోగుతూ ఉంటాయి. ఆ సంగతి స్థాపిస్తాను, మీరు ఓపిక్గా వింటే అన్ని సెటిల్ చేస్తాను. ఈ ఏడు బూరలు మ్రోగే కాలం ఎప్పుడు అంటే, ప్రస్తుతం ఉన్న ప్రపంచ మతములన్నిటినీ ప్రభుత్వములన్నిటినీ కూలద్రోసి ఒకనొక క్రూర నియంత చిట్ట చివరి క్రీస్తు విరోధి సాతానుకు స్వయాన కొడుకు కుమారుడు వారొచ్చి భూలోకం ఏల్తాడు. ప్రపంచ చరిత్రలో కనీ విని ఎరగనంత భయంకర నియంతవాడు, క్రూరుడు, కర్కోటకుడు, దయాజాలి, వాత్సల్యం ఈశన్ మాత్రమైన లేనివాడు. అసలు వాడితో పోల్చుకుంటే ఏం నియంత పనికిరాడు, క్రూర మృగం లాంటి మనిషి వాడు. ఒక సింహం, ఓ నాగుపాం, ఓ చిరుతపులి, ఎలుగుబంటు, ఇవన్నీ కలిసిన వ్యక్తిత్వం. అలాంటి దుర్మార్గుడు ఒకడు సర్వ ప్రపంచము నిలబోతున్నాడు, ప్రపంచాన్ని మొత్తం వాడు పరిపాలిస్తుంటాడు. వాడు పరిపాలించే సమయమే ఈ ఏడు బూరలు మ్రోజే సమయం. ఎలా తెలుసో నేను చెబుతున్నా, వినండి ఇప్పుడు దయచేసి. ఇప్పుడు ఏడవ బూరం రోగినప్పుడు ఏం జరుగుతుందని చెప్పా నేను? మృతులైన దైవదాసులు, మృతులైన విశ్వాసులు, మృతులైన ప్రవక్తలు జీతం అందుకునే సమయం వచ్చింది కదా. అనగా భక్తుల పునరుద్ధానం ఏడవ దూత బూర ఊదినప్పుడు. ఈ భక్తుల పునరుద్ధానమును గూర్చి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4లో చెప్పాడు. ఈ ప్రసంగ ప్రారంభంలో అన్నాను చూశారా, రాకడ సమయం ఖచ్చితంగా తెలియజేసే లేఖన భాగాలు 2 అన్నాను కదా.
మొదటి భాగం మొదటి కొరింథీ 15 ఖచ్చితంగా రాకడ సమయం తెలిపే రెండవ లేఖన భాగం ప్రకటన 20వ అధ్యాయం ఇప్పుడు ప్రకటన 20వ అధ్యాయం నేను 4వ వచనాన్ని చదువుతున్నాను ప్రియులారా చిత్తగించండి అంత సింహాసనములను చూచితిని వాటి మీద ఆసీనులై ఉండువారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించు కొనని వారిని తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించు కొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమా మృతులు బ్రతుకలేదు ఇది ఏ మొదటి పునరుత్థానము ఆ వచనాన్ని రౌండ్ ఆఫ్ చేసుకోవాలి మీ బైబిల్లో ప్రత్యేకంగా ఇది ఏ మొదటి పునరుద్ధానం ఇప్పుడు మొదటి పునరుద్ధానం అంటే అర్థం ఏంటి ఫస్ట్ బస్ కంటే ముందు ఇంకో బస్ ఉంటుందా ఇప్పుడు రేపు అర్జెంట్ గా ఉదయమే నేను కాకినాడ వెళ్ళాలండి ఫస్ట్ బస్ ఎన్ని గంటలకు అంటే ఉదయం 5 గంటలకు ఉందండి ఫస్ట్ బస్సు అని చెప్పారనుకోండి మీరు ఫస్ట్ బస్కి వెళ్తారా నీకన్నా నాకు అర్జెంట్ పని అయ్యా ఫస్ట్ బస్కి వెళ్తావా బోడి నేను అంతకంటే ముందు బస్కు వస్తాను ఫస్ట్ బస్ కంటే ముందు బస్ ఉండదు ఉంటే దాని పేరే ఫస్ట్ బస్ అంటాం ఫస్ట్ బస్ కంటే ముందు బస్సు ఉండటానికి వీలు లేదు ఉన్నట్లయితే దాన్నే ఏమంటాం కదా లాస్ట్ బస్సు కంటే తర్వాత బస్సు ఉండదు ఫస్ట్ బస్ కంటే ముందు బస్సు ఉండదు ఉంటే అది లాస్ట్ బస్సు కాదు ఇది ఫస్ట్ బస్సు కాదు కదా ఇప్పుడు ఈ ప్రకటన 20వ అధ్యాయములో కొందరు భక్తులు బ్రతికిన వారై అంటే పునరుత్థానం చెందిన వారై యేసు ప్రభుతో పాటు 1000 సంవత్సరాలు రాజ్యం చేయటం మనకు కనబడుతుంది రాజ్యం చేస్తున్నారు ఈ భక్తులు చనిపోయిన భక్తులు బ్రతికించబడినది ఎన్నవ పునరుద్ధానము మొదటి పునరుద్ధానం ఇది మొదటి పునరుద్ధానం అంటే దీనికంటే ముందు ఒక పునరుద్ధానం జరిగినట్లా లేనట్ట ఫస్ట్ బస్ కంటే ముందు ఒక బస్ ఉంటుందా ఉండదు మొదటి పునరుద్ధానము కంటే ముందు ఒక పునరుద్ధానం ఉంటుందా ఉండదు ఒకవేళ ఉన్నట్లయితే దాన్నే ఏమని పిలవాలి అదే మొదటిది అవుతుంది ఇది రెండోది అవుతుంది కదా మొదటి పునరుద్ధానం కనపడుతోంది అంటే ఇప్పుడు ఈ ప్రకటన 20వ అధ్యాయంలో ఉన్న పునరుద్ధానం కంటే ముందు ఒక గుంపు పునరుద్ధానం చెందటానికి అవకాశమే లేదు ఎందుకు లేదు ఫస్ట్ బస్ కంటే ముందు ఒక బస్సు ఉండదు గనుక ఇది మొదటిదని చెబుతున్నాడు గనుక ఇప్పుడు మొదటితో కానీ మొదటి దానికంటే ముందు ఒకటి ఉంటదిలేండి అదంతా మర్మం అన్నాడంటే అది మూర్ఖమైన వాదన పునరుద్ధానములు ఎన్ని అసలు మొదటిది అన్నప్పుడు మనకు ప్రశ్న వస్తుంది 2 దానియేలు ప్రవచన గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం దానియేలు 12:2 ఏమంటాడంటే సమాధుల్లో నిద్రించు వారందరూ మేల్కొని కొందరు నిత్య జీవమును అనుభవించుటకును కొందరు నిందపాలై నిత్యముగా హేయులగుటకును బయటికి వచ్చెదరు
ఎన్ని గుంపులు కనపడుతున్నాయి? దానియేలు 12:2 లో మొదటిది నిత్య జీవం అనుభవించే గుంపు, రెండవది నింద పాలయ్యే గుంపు కదా. నిత్య జీవం అనుభవించే గుంపు ఒకటి, నింద పాలయ్యే గుంపు ఇంకొకటి. ఆ దానియేలు 12:2 లెక్క. ఇప్పుడు యోహాను సువార్త 5:28-29లో ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, అంటే యేసు ప్రభు వారి శబ్దం విని, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదరు. ఇక్కడ మళ్ళీ ఎన్ని గుంపులు కనపడ్డాయి? 2 గుంపులు. దానియేలులో చెప్పిన మొదటి గుంపు ఎవరు? నిత్య జీవమును అనుభవించే గుంపు. యోహాను సువార్తలో మొదటి గుంపు ఎవరు? జీవ పునరుద్ధానం. దానియేలులో రెండవ గుంపు ఎవరు? నిందపాలు అగుటకు, నిందపాలయ్యేవాళ్ళు. యోహాన్ 5:29లో రెండవ గుంపు ఎవరు? తీర్పు పునరుద్ధానం. కొంతమంది పునరుద్ధానాలు 7 అని చెప్పుకొస్తారు. ఎక్కడ దొరికినాయో 7? ఇది వాక్యమును వక్రీకరించడం తప్ప ఏం కాదు. ప్రపంచవ్యాప్తముగా జరిగే మానవ జనాభా అంతటిని ప్రభావితం చేసే సార్వత్రిక పునరుద్ధానములన్నీ, వీఆర్ టాకింగ్ అబౌట్ యూనివర్సల్ జనరల్ రిజరక్షన్స్, వరల్డ్ వైడ్ రిజరక్షన్స్. పునరుద్ధానం అంటే అర్థం ఏంటంటే ఈ దేహము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా చనిపోయి లేచిన యేసు యొక్క స్వరమును విని ప్రపంచమంతటిలో ఉన్న సమాధులు ఒక్కసారే తెరవబడి కోట్ల మంది లేచే పునరుద్ధానాలు ఎన్ని? 2. అందులో ఒక పునరుద్ధానమేమో జీవ పునరుద్ధానం, రెండవది తీర్పు పునరుద్ధానం. దానియేలు చెప్పిన, యోహానులో యేసు ప్రభు చెప్పిన మొదటి పునరుద్ధానం ఏది? జీవ పునరుద్ధానం. ఆ మొదటి పునరుద్ధానమే ప్రకటన 20:5లో చెప్పాడు. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగల వారందరూ ధన్యులను, పరిశుద్ధులనై ఉందరు. అంటే మొట్టమొదటిది నీతిమంతుల పునరుద్ధానము, రెండవది అనీతిమంతుల పునరుద్ధానం. ఈ నీతిమంతుల పునరుద్ధానానికి అనీతిమంతుల పునరుద్ధానానికి మధ్యలో ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 1000 సంవత్సరాల ఎడం ఉంది. మొదటి పునరుద్ధానములో ఎవరుంటారు, ఎవరు లేస్తారు చెప్పండి? ఎవరు? మేలు చేసిన వారు, నిత్య జీవమునకు వారసులైన వారు. ఇంకెవరు లేస్తారు చెప్పండి? ధన్యులు లేస్తారు. ఇంకెవరు? పరిశుద్ధులు లేస్తారు. ధన్యులు, పరిశుద్ధులు, నిత్య జీవ వారసులు, రక్షణ పొందిన వాళ్ళు, భక్తులు లేస్తారు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్, ప్రాముఖ్యమైన విషయం మీ ముందుకు తెస్తాను. ఇంకో ప్రశ్న అడుగుతాను. ఈ మొదటి పునరుద్ధానం దానియేలులో, యోహానులో చెప్పిన ఆ మొదటి పునరుద్ధానమును యోహాను చూస్తున్నాడు. ఎక్కడ? ప్రకటన 20లో చూస్తున్నాడు. యోహాను చూస్తుంటే ఈ మొదటి ధన్యుల, పరిశుద్ధుల పునరుద్ధాన గుంపులో కొందరు కనపడ్డారు ఆయనకు. వాళ్ళు ఎవరు అంటే ప్రపంచమంతటిని ఏలి గడగడలాడించినటువంటి క్రూర మృగము ఉన్నాడే, వానికి నమస్కారం చేయనందుకు
వాని 666 ముద్ర నొసట వేయించు కొననందుకు చంపబడిన వారి ఆత్మలను చూచారు. వాళ్ళు కూడా మళ్లీ లేచి ఈ మొదటి పునరుద్ధానంలో ఉన్నారు. అంటే ఇది ఎప్పుడు జరగాలి? అబద్ధక్రీస్తు వచ్చాక ఈ పునరుద్ధానం జరగాల, లేకపోతే అబద్ధక్రీస్తు రాకముందే ఈ పునరుద్ధానం జరగాలనా? ఈ రాత్రి యేసు ప్రభు వస్తున్న సంగతి ఏంటంటున్నారుగా? నేను ఒకప్పుడు ఆ బోధ చేసిన, నాకు డబ్బులు వచ్చినందుకు బోధ మారలేదు. ప్రభు యొక్క ప్రత్యక్షతను బట్టి నా సిద్ధాంతం మార్చుకున్నాను. ఇప్పుడు ఎవరన్నా వచ్చి అట్లా కాదండి, నోవహు దినములాగా లో దినములాగా అంటే చాలా వయ్యాయి నేను చెప్పిన బోధరే అంటాను నేను. దేర్ ఇస్ నథింగ్ ఎ ప్రీ ట్రిబులేషనిస్ట్ కెన్ టీచ్ మీ అఫ్రెష్ బికాజ్ ఇట్స్ ఆల్ వెరీ ఫెమిలియర్ టు మీ విచ్ ఐ హ్యావ్ మై సెల్ఫ్ ఐ హ్యావ్ థాట్ టు మెనీ పీపుల్. 666 ముద్ర వేయించు కొననందు చేత చంపబడిన ఆత్మలు కూడా ఇందులో ఉన్నారు. ఇందులో ఉన్నారు మొదటి పునరుద్ధానం. మరి మొదటి పునరుద్ధానం అనేది అబద్ధ క్రీస్తు చంపిన వాళ్ళు అందులో ఎలాగుంటారు? మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ రోజు రాత్రే యేసు ప్రభు వస్తే నీ సంగతి ఏంటి అంటున్నారు కదా అయ్యగారు. నేను మాట అడుగుతున్నా, ఈ రాత్రి యేసు ప్రభు వచ్చారు అనుకోండి, ఈ రాత్రి ఏం పునరుద్ధానం జరుగుతుంది? మొదటి పునరుద్ధానం ఈ రాత్రి జరుగుతుంది. మరి యేసు ఈ రాత్రే మధ్యాకాశానికి వస్తే, ఈ రాత్రే భక్తులు పునరుద్ధానం చెందితే, ఈ రాత్రి లేచే భక్తుల గుంపులో క్రూర మృగము చేత చంపబడ్డ వాళ్ళు ఉంటారా? ఎందుకుండరు? అసలు రానే లేదు కదండి, వాడు రానే లేదు కనుక ఈ రాత్రి భక్తులు లేస్తే పునరుద్ధానుడైతే ఈ రాత్రి వాడు చంపిన వాళ్ళు ఈ రాత్రి లేవరు. సరే, నేను ఈ రాత్రి ఒకవేళ యేసు ప్రభు వారు వచ్చారనుకోండి, ఈ రాత్రి కంటే ముందు ఆదాము మొదలుకొని ఈ రాత్రి వరకు చనిపోయిన విశ్వాసులందరూ కూడా పునరుద్ధానం చెందుతారు, అవునా కాదా? తర్వాత ఎవరు వస్తారు? అబద్ధ క్రీస్తు వస్తారు అనుకోండి, వాడు వచ్చాక నా ముద్ర వేయించుకోండని లోకులను బలవంతం చేస్తాడు. అప్పుడు కొంతమంది నాకొద్దు నీ ముద్ర మేము వేసుకోమని తిరుగుబాటు చేస్తారు. అప్పుడు వాళ్ళని వాడు ఏం చేస్తాడు? చంపి పారేస్తాడు. వాడు రాకనే ముందు ఒక గుంపు లేచి పరలోకానికి వెళ్ళిపోయింది. తర్వాత వాడు వచ్చాడు, వాడు వచ్చి కొంతమందిని చంపాడు. ఇప్పుడు వీడు చంపిన వాళ్ళు లేసేది ఎన్నవ పునరుద్ధానం? అది వీడు చంపిన వాళ్ళు లేసేదే ఎన్నోదని చెప్పాడు యోహాను. మొదటిది గనక ఇప్పుడు మనం వింటున్న బోధ చాలా అబద్ధ బోధ. యేసు ప్రభు వారు మధ్యాకాశానికి రావడం, యేసు ప్రభు వారు మధ్యాకాశానికి వచ్చి మృతులైన భక్తులను సమాధి నుంచి లేపడం ఎప్పుడు జరగాలంటే, అంతకన్నా ముందు అబద్ధ క్రీస్తు రావాలి, భక్తులను హింసించి చంపాలి, ఆ పిమ్మట యేసు రావాలి, అప్పుడు మొదటి పునరుద్ధానం జరుగుతుంది. అప్పుడు ఆ మొదటి పునరుద్ధానంలో క్రూర మృగం చంపిన వాళ్ళు కూడా లేస్తారు. ఈ లోపల 6 బూరలు మ్రోగుతుంటాయి కదా. ఒకవైపేమో లోకమంతటిని క్రూర మృగం పరిపాలిస్తుంటాడు, దేవుని భక్తులను క్రూర మృగం హింసిస్తాడు, సైతాను భక్తులను బూరల తెగుళ్ల ద్వారా దేవుడు శిక్షిస్తాడు సిమల్టేనియస్. నిజమైన దైవ భక్తులనేమో ఈ సాతాను హింసిస్తుంటాడు, సాతాను ముద్ర వేయించుకున్న వాళ్ళనేమో మిడతలు పంపి గుర్రాలు పంపి దేవుడు శిక్షిస్తుంటాడు. అట్లా జరుగుతుండగా మొదటి బూర, రెండో బూర, నాలుగో బూర, ఐదో బూర, ఆరో బూర జరుగుతుండేసరికి భక్తులు అనేకులు హతసాక్షులు అవుతారు. 7వ బూరం రోగేసరికి అబద్ధ క్రీస్తు పరిపాలన అప్పటికీ
sarika moodun nara samacharala gadustundi. Vadu moodun nara yenlu bhaktula nalak godutadu. A tharuvata yedava booram rogutundi. Appudu modati punarudhanamulo ee hata sakshulu lestaru. Asaru kachitanga aru boorala kalamulo anaga abaddha kristu paripalanalo sangham ikkade untundani lekhanam tetaga chebutadu. Prakatana 13va adhyayam 5va vachanam dambapu matalanu deva doshamulanu paluku oka noru daniki iyabadenu mariyu 42 nelalu tana karyamu jarupanu adhikaramu daniki erpatayenu. Enni nelalu? 42 nelalu. Em cheyataniki tana karyamu jarapadaniki adhikaram ivvabadindi. Emiti dani karyam? 7va vachanam chudandi. Parishuddhulato yuddhamu cheyanu varini jayimpanu daniki adhikaramu ఇయ్యబడును. అసలు వాడు వచ్చేది ఎవరి కోసం వస్తున్నాడు? పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి. దానియేలు ప్రవచన గ్రంథం ఇంకొక 7వ అధ్యాయం 25. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను 25 వారు ఒక కాలము కాలములు అర్ధకాలము అతని వశమున ఉంచబడుదురు. ఎంత కాలం? కాలము కాలములు అర్ధకాలం. కాలం అంటే ఒక సంవత్సరం, కాలములు అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలం అంటే 6 నెలలు. కాలము కాలములు అర్ధకాలం, సంవత్సరం 2 సంవత్సరాలు, సగం సంవత్సరం అంటే 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు అంటే ఎన్ని నెలలు చెప్పగలరు ఎవరైనా? 42 నెలలు. గనుక 3.5 ఏళ్ళైనా, కాలము కాలములు అర్ధకాలములన్నా, 42 నెలలన్నా ఒకటే. ఇక్కడేమన్నాడు? కాలము కాలములు అర్ధకాలము వారు అతని వశమున ఉంచబడుదురు. ఎవరు ఉంచబడుదురు? మహోన్నతుని భక్తులు. అబద్ధక్రీస్తు వచ్చినప్పుడు దేవుడు తన భక్తులను 3.5 ఏళ్ల పాటు వాని వశమున అప్పగిస్తాడట. వాడు వాళ్ళని ఏం చేస్తాడు? నలగగొడతాడు. ఎన్ని నెలలు? ప్రకటన కూడా చెప్పింది ఎన్ని నెలలు? 42 నెలలు వాడు పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు. అసలు వాడు వచ్చేదో యుద్ధానికి, మనతో యుద్ధానికి. వాడు వచ్చేసరికి మనం వెళ్ళిపోవడం ఏంటి? వాడు 2000 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు. పరిశుద్ధులతో యుద్ధము చేయడానికి నాకొక్క 3.5 సంవత్సరాల అవకాశమే. యేసుక్రీస్తు, నీ భక్తులందరినీ నా పాద నమస్కారాలు చేపించుకుంటాను. నాకు 3.5 టైం యుద్ధం చేసి వాళ్ళని ఓడిస్తాను, నీ మీద భక్తి పాడు చేస్తాను, యేసు దేవుడు కాడని వాళ్ళ నోటెంబట పలికిస్తాను, నాకు టైం 3.5 సంవత్సరాలు చాలు అని వాడు 2000 ఏళ్ల నుంచి కనిపెడుతున్నాడు. మహోన్నతుని భక్తులతో పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి లేక లేక ఎదురు చూచిన కాలం వచ్చింది. వాడు భూమి మీదకి వచ్చాడు. ఆ రాకముందే మనం వెళ్ళి మధ్యాకాశంలో ఏంటి పిల్లకాయలు ఆట అనుకున్నారు ఏమైనా? దేవుని నిర్ణయం. దేవుడే అన్నాడు కాలము కాలములు అర్ధకాలం మహోన్నతుని భక్తులు వాని వశమున ఉంచబడతారు. అబద్ధ క్రీస్తు భూలోకమును 3.5 ఏళ్ళు పరిపాలిస్తాడు. వాడు ఇస్రాయేలుతో 7 సంవత్సరాలకు శాంతి ఒప్పందం సంతకం చేస్తాడు. 7 సంవత్సరాలు. కానీ 3.5 ఏళ్లకే వాని ప్రభుత్వం కూలిపోతుంది. 7 ఏళ్ళు ఉంటాను అనుకుంటాడు, కానీ దేవుడు టైం ఇవ్వడు. 3.5 ఏళ్లు కాగానే పడిపోతాడు. ఆ మొదటి 3.5 ఏళ్లు వాడు ఏలుచున్నప్పుడు క్రీస్తు తన సంఘమును వానికి అప్పగిస్తాడు, ఎంత నెలగొట్టుకోమని. కాని వారితో ఆయన ఉండి విశ్వాసాన్ని కాపాడుతుంటాడు. శత్రుకు మేషాకు అభిజ్ఞగోలను అగ్నిగుండంలో పడకుండా కాపాడలేదు, కాని అగ్నిగుండంలో పడనిచ్చి కాపాడారు.
అది క్రీస్తు సంఘము శ్రమలలో కాపాడబడుటకు సూచన అయి ఉన్నది. శ్రమల కాలంలోకి వెళ్లకుండా మన్ని ప్రభు తప్పించడు. శ్రమల కాలంలోకి వెళ్లనిచ్చి మన భక్తిని విశ్వాసాన్ని కాపాడుతాడు. దేవుని బిడలారా, ఈ మొదటి అర్ధవారం మొదటి మూడున్నరేండ్లు మనం ఇక్కడే ఉంటాం. ఈ లోపల ఏడు బూరలు మోగడం అవుతుంది, ఆరు బూరలు మోగడం అవుతుంది, అనేకులు హతసాక్షులు కావడం అయిపోతుంది. ఏడవ బూరం రోజే సమయానికి ఆఖరి హతసాక్షి కూడా చచ్చిపోతాడు. ఏడవ బూరం రోజేసరికి వాడు మహోన్నతుని భక్తుల నలగొట్టం కూడా అయిపోతుంది. అప్పుడు యేసు మధ్యాకాశానికి వస్తాడు. కడబూరం రోగబడుతుంది, నీతిమంతుల పునరుద్ధానం జరుగుతుంది, అబద్ధ క్రీస్తు చంపిన వాళ్ళు కూడా అందులో లేస్తారు. అప్పుడు మొదటి కొరింతి 15:52 నెరవేరుతుంది, ప్రకటన 24 కూడా నెరవేరుతుంది. 3.5 ఏళ్ళైన తర్వాత సంఘం ఎత్తబడితే మొదటి కొరింతి 15:52 నెరవేరుతుంది, ప్రకటన 11:18 నెరవేరుతుంది, ప్రకటన 24:5 నెరవేరుతాయి. శ్రమలు రాకముందు, క్రూర మృగం రాకముందు, 666 ముద్ర రాకముందు, ఇప్పుడే ఈ రాత్రి రేపే యేసు ప్రభు వచ్చి సంఘం వెళ్లిపోతే మొదటి కొరింతి 15:52 అబద్ధమైపోతుంది, ప్రకటన 11:18 అబద్ధమైపోతుంది, ప్రకటన 24:5 అబద్ధమైపోతాయి. లేఖనము నిరర్ధకము కానేరదు కదా. కడబూరం రోగినప్పుడు సంఘం ఎత్తబడుద్దని బైబిల్ చెబుతుంటే ఒక్క బూర కూడా రోగక ముందే ఇప్పుడు వెళ్ళిపోద్దని చెబుతారేమిటి? ఈ రాత్రి సంఘం ఎత్తబడితే ఈ రాత్రి ఏ బూరం రోగాలి? మరి కడబూర ఇప్పుడెట్లా మోగుతుంది ఒక్క బూర కూడా రోగక ముందు? ఈ రాత్రి కడబూరం రోగాలంటే ముందు ఎన్ని మోగాలి? మరి 6 మోగింది, ఒకటేనా మోగిందా? ఒకటి మోగక ముందు కడబూర ఎట్లా మోగుతుంది? ముందు సంఘం ఎత్తబడే బూరం రోగిన తర్వాత అప్పుడు మళ్ళీ 6 మోగని అనుకోండి, అప్పుడు దీన్ని మనము తొలిబూర అనాలా కడబూర అనాలా? సంఘము తొలిబూరకు ఎత్తబడుతుందా కడబూరకు ఎత్తబడుతుందా? అన్ని బూరలయ్యాక ఆఖరి బూరకు ఎత్తబడుతుందని దేవుడు చెబుతుంటే కాదు కాదు, ముందెత్తబడ్డాక బూరలు ఊగుతాయని చెబుతారేమిటి? దేవుని కంటే పావులు కంటే పండితులు బయలుదేరారు. మళ్ళీ నన్ను నేను అబద్ధ బోధకుడే నా మీద. ఇప్పుడు పిచ్చాసుపత్రికి పోతే పిచ్చోళ్ళందరూ కలిసి కొత్త పిచ్చోడు వచ్చాడు, మనం విజిటర్స్ చూడ్డానికి పాపం ఎలాగున్నారు అని మనం వెన వెళితే ఆ పిచ్చోళ్ళందరూ మన చుట్టు చేరి పిచ్చోడు వచ్చాడు, పిచ్చోడు వచ్చి ఆపరేషన్ చేద్దామని పట్టుకున్నట్టుంది. ఈ దుర్బోధకులందరూ చేరి నన్ను దుర్బోధకుడు అంటున్నారు. నేనేమో ఖచ్చితంగా 100% యేసయ్య పాదాల దగ్గర ఆయన సత్యం నేర్చుకుని నేను చెబుతున్నాను. లేఖనానుసారంగా సంఘము ఈ రాత్రి వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? ఎందుకు? ఇంకా ఒక బూర కూడా మ్రోగలేదు గనక ఈ రాత్రి కడబూర మ్రోగడానికి అవకాశం లేదు. ఇంకా క్రూర మృగం రానే లేదు గనక ఈ రాత్రి వేసి వస్తే మొదటి పునరుద్ధానములో వాడు చంపిన వారు లేవటానికి వీలు గనక ఈ రాత్రి వేసు రాడు, రేపు రాడు, ఎల్లుండి రాడు. సత్యం నేర్చుకుందాం, సత్యానికి స్తంభమై నిలుద్దాం. ఈ రాత్రి పోతాం రేపు వెళ్ళిపోతాం ఎందుకు చెబుతున్నాడు తెలుసా? జోగొడుతున్నాడు, బజ్జుకోనాయనా నిద్రపోనాయనా, నేను ఇప్పుడేం రానులే, నేను రాకముందే మీరు వెళ్ళిపోతారు మధ్యాకాశానికి అని జోగొడుతున్నాడు. అకస్మాత్తుగా విరుచుకు పడతాడు మన మీద. బోధకులందరూ ఏమి నేర్పిస్తున్నారు? అబద్ధ క్రీస్తు రాడు, మహాశ్రమల కాలం మనకు కాదు, మనల్ని దేవుడు వాడికి అప్పగించాడు, ముందుగానే మనం వెళ్ళిపోతాం, వెళ్ళిపోతాం, క్షేమంగా ఉంటాం, ఏం పర్వాలేదు అని చెబుతున్నాడు. సడన్ గా వాడొచ్చి ప్రపంచ ప్రభుత్వం స్థాపించి 666 నంబర్ వేసుకుంటారా చంపిపారైనా అని విరుచుకు పడ్డాడు అనుకోండి, గగ్గోలెత్తి బెంబేలు అయిపోయి బేజారెత్తి అయ్యి బాబా ఇదేంటండి ఇలా జరిగింది, అసలు బైబిల్ అబద్ధం లాగుంది, రాడు రాడని అందరూ చెప్పారు వచ్చేశాడు అని కొన్ని కోట్ల మంది విశ్వాస భ్రష్టులు అయిపోతారు. అది వాడి కుట్ర. వాడి కుట్ర కింద మందు పాత్ర పెట్టడమే నా పథకం. దేవుని బిడ్డలారా, యుద్ధానికి సిద్ధపడండి,
పౌలును కొరడా దెబ్బలకు అప్పగించిన దేవుడు నిన్నెందుకు శ్రమలకు అప్పగించకూడదు? స్టెఫను రాళ్లతో కొట్టబడి చంపబడ్డానికి ఒప్పుకున్న దేవుడు నిన్ను కూడా రాళ్ల దెబ్బలకు ఎందుకు అప్పగించకూడదు? వేలాది క్రైస్తవ భక్తులు స్తంభాలకు గట్టి తారుపోయబడి సజీవంగా దహించబడి చంపబడ్డానికి ఒప్పుకున్న దేవుడు నిన్నెందుకు ఒప్పుకోకూడదు అలాగ దహించబడ్డానికి? వేలాది క్రైస్తవ భక్తులను సింహాలు చీల్చుకొని తింటుంటే ఊరుకున్న దేవుడు నిన్నెందుకు తప్పించాలి? ఏ అంత నాజుక దేవుడు అంటమ్మో వధువు సంఘాన్ని ప్రేమిస్తున్నాడండి, ఈగ వాళ్ళనేడండి, దేవుడు సంఘమును ప్రేమిస్తున్నాడండి అని ఒయ్యారాలు పోతున్నారు. ఏమిటి ప్రేమించడం? వధువు సంఘాన్ని రాళ్ల దెబ్బలు తిని తలకాయ నరికి చంపబడ్డ పౌలు వధువు సంఘంలో లేడా? తలకిందులుగా సిలువేయబడ్డ పేతురు వధువు సంఘంలో లేడా? వేల మంది భక్తులు సజీవంగా దహనమై చచ్చిపోయారు, సజీవంగా సింహాలు పులులు చీల్చుకు తిన్నాయి, వాళ్ళు వధువు సంఘం కదా? కలలు కనబాకండి. నన్ను శ్రమపడనివ్వడు అని సైతాన్నికి అబద్ధం చెప్తున్నాడు. లోకములో మీకు శ్రమ కలుగును, యోహాను 16:33, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. మనము క్రీస్తుతో పాటు శ్రమలు సహించిన వారమైతే ఆయనతో పాటు ఎదుగు. క్రీస్తు సంఘమా, శ్రమలకు సిద్ధపడండి, రాళ్ల దెబ్బలకు సిద్ధపడండి, కొరడా దెబ్బలకు సిద్ధపడండి, హతసాక్షులు కావడానికి సిద్ధపడండి. 42 నెలలు క్రీస్తు సంఘముతో యుద్ధము చేసి వారిని నలగొట్టడానికి అధికారము పొంది అబద్ధ క్రీస్తు త్వరలో రానై ఉన్నాడు. వానితో పోరాటం చేద్దాం, పోరాటములో గెలిచి మన విశ్వాసం కాపాడుకొని పరలోక రాజ్యంలో చేరుదాం. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. తరలు మంచిది విన్న వాక్యమును స్మరించి మనసును వహించి ఒక ముక్క ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో ఒక మాట ప్రార్థన చేయండి. ప్రభువా, నీ చిత్తములో నా అంతము ఎలాగుండబోవచ్చున్నదో అందుకు నన్ను సిద్ధపరచునైనా. నేను ఒకవేళ హతసాక్షిగా మరణించవలెనా, లేక శ్రమలలో సాక్షిగా నిలిచి నీ కొరకు నేను అనేకులకు వెలుగునివ్వవలెనా? అగ్నిగుండములో అగ్ని బలమును చల్లార్చి విశ్వాసముతో క్షేమంగా బయటకొచ్చిన యూదా యువకుల వలె నేను శ్రమంలో జీవించాలా, లేక సువార్త విరోధుల ఖడ్గానికి ప్రాణములు అర్పించి ధారపోసి నీ సువార్త కోసం హతసాక్షిగా మరణించిన పౌలు వలె నేను మరణించాలా? నీ చిత్తం ఎలాగున్నా అందుకు నన్ను సిద్ధపరచు తండ్రి. ధైర్యం దయచేయి. పౌలుకి ఇచ్చిన ధైర్యము పరిశుద్ధాత్మదేవ నాకు అనుగ్రహించు. పిరికితనం తీసేయమని ప్రార్థన చేయండి. హల్లెలూయా. ప్రేమ కలిగిన మా యేసయ్యా, ఈ రాత్రి కాలం సంఘము ఎత్తబడే ఖచ్చితమైన సమయాన్ని గురించి మాకు ఉద్బోధించి మేము మానసికంగా ఆధ్యాత్మికంగా ఏ రీతిగా సిద్ధపడి ఉండాలో మమ్మను కార్యోన్ముఖులను చేసినందుకు, మోటివేట్ చేసినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఇంకా నీ సత్యమును అత్యంత స్పష్టముగా నేర్పించండి ప్రభువా. ఆదిమ కాలపు భక్తుల వల్ల అవసరమైతే ప్రాణాపాయం వచ్చినను నమ్మకముగా నిలిచి మా విశ్వాసం కాపాడుకొని నీ రాజ్యములో చేరి బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకున్నట్టు భాగ్యము మాకు దయచేయండి. వెళ్ళుచరణి బిళ్ళందరినీ మీరు క్షేమముగా సకాలమందు ఆశీర్వాదించబడి మండించబడుతున్న బిడ్డలుగా ఇక్కడి నుంచి పంపించండి ప్రభువా. మండుచున్న గుండెలతోనే మరలా రేపు సాయంకాలం, రేపు ఉదయకాలం ఇక్కడ మమ్మల్ని సమావేశం చేయండి.
మా మనసులో సాతాను నాటిన ప్రతి విధమైన దుర్బోధను కూకటి వేళ్లతో పెకలించి మనసు నిండా మాలో సత్యముని నింపి మమ్మలను సత్యానికి స్తంభములుగా చేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తునాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరివచ్చిన మనకందరకు భూలోకమందు ప్రపంచమంతట చెదరి ఉన్న క్రీస్తు శరీరపు అవయవములన్నిటికీ క్రీస్తు మరల వచ్చు పర్యంతం సదా ఎడబాయక తోడై ఉండును గాక. యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. అపోస్తలుడు అడ్డంకి రంజిత్ ఓసరి గారికే రచింపబడిన గ్రంథాలు ఉమేదాస్వరం అను మాసపత్రిక, కరపత్రికలు మా వద్ద సిద్ధంగా ఉన్నాయి. రంజిత్ ఓసరి గారి ఇతర ప్రసంగముల ఆడియో అండ్ వీడియో క్యాసెట్లు, పాటల క్యాసెట్లు పొందగోరేవారు, తమ అభిప్రాయములను తెలుపగోరేవారు సంప్రదించవలసిన చిరునామా ఓఫీర్ క్యాసెట్ మినిస్ట్రీ, MIG 877, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాదు 500072, ఆంధ్రప్రదేశ్. క్రైస్తవుడా మరువా వద్దు ఆయన రాకడా.